గొప్పవారి గోత్రాలు అని ఒక సినిమా ఉంది గతంలో అంటే పెద్ద పెద్ద వాళ్ళ జాతకాలు పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించినటువంటి మరికొంతమందికి తెలిస్తే అదే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకన్నటువంటి దానికి ఇదన్నమాట నితీష్ కుమార్ జాతకం ప్రశాంత్ కిషోర్కే తెలుస్తుంది ఎందుకు అంటే నితీష్ కుమార్ ఒకప్పుడు ఒక అద్భుతమైన వ్యక్తి పోరాట యోధుడు లోహియా ఆలోచనలకు అనుగుణంగా ఒక ములాయం సింగ్ ఒక నితీష్ కుమార్ ఒక జార్జ్ ఫెర్నాడాజ్ వీళ్ళందరూ కూడా లాలు ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఆ తరహా కానీ అవినీతి వ్యతిరేక పోరాటం చేసినటువంటి లోహియా గారి శిష్యులయ్యుండి అదే అవినీతిలో కాదు బురదగుంట్లో దొరికినట్టు తొల్లాడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన అవినీతికి వ్యతిరేకంగా నిజమైన శిష్యుడిని నేనంటూ ముందుకు వచ్చినటువంటి నితీష్ కుమార్ చివరికి అదే ఆయన కొడుకుతో కలిసి ఇప్పుడు తిరుగుతూ ఉన్నాడు అంటే అవినీతి మీద పోరాటం అన్నటువంటిది కేవలం రాజకీయ పరమైనటువంటి ప్రకటనలకు పనికి వస్తుంది కానీ కాలం అవసరమైనప్పుడు కలిసిపోతుందనడానికి సాక్ష్యం అక్కడ జరుగుతున్నటువంటి ఎందుకు నితీష్ కుమార్ ఈ మధ్యన తాజాగా ఇటు లాలూతో వీళ్ళతో కలవడం అంటే రాజకీయ భవిష్యత్తు భయం గురించి అంతే ఇక్కడ తనకి బీజేపీతో ఎలయన్స్లో ఉన్నాడు ఒకసారి వీళ్ళతో కలిసాడు ఆర్జేడీతో ఓసారి బీజేపీతో కలిశాడు అంతకుముందు కంటిన్యూగా బీజేపీతో ఉన్నప్పుడు బీజేపీ ఫ్రెండ్లీగానే ఉంది కానీ బీజేపీని తొక్కే ప్రయత్నం చేశాడు అక్కడ ఆ తొక్కే ప్రయత్నం మీద తిరగబడ్డటువంటి అంటే అంతకు ముందున్నోళ్ళు తిరగబడాల మోడీ అక్కడ అక్కడ ఉన్న ఓ మోడీ ఉన్నాడు ఆ సుశీల్ మోడీ ఆయన సాఫ్ట్ కార్నర్ దాన్ని అడ్డు పెట్టుకుని నితీష్ కుమార్ ఇష్టారాజ్యం నడిచింది అధిష్టానం దగ్గర కూడా వీళ్ళతోనే లింక్ కాబట్టి అధిష్టానం కూడా ఏమీ పట్టించుకోలేదు ఎప్పుడైతే మోడీ అమిత్ షాల ద్వయం నాయకత్వం ప్రారంభించదో అప్పుడు అసలు కథ ప్రారంభమైంది ఏంటి ఎక్కడెక్కడ లోపం ఏంటి మనం ఫస్ట్ ఆర్ సెకండ్ ఎందుకు ఉండం కేవలం ఎవడో ఒక వెనకాలనే తోకలాగా ఎందుకు తిరగాలి అన్నటువంటిది అక్కడి నుంచి ప్రారంభమైన సొంత ఎదుగుదల అన్నటువంటి అందులో చూస్తే నితీష్ కుమార్ లోకల్గా మనోళం తొక్కుతున్నారని భావించిన తర్వాత సీరియస్ ఎఫర్ట్ పెట్టారు పెట్టేటప్పటికీ అప్పుడు నితీష్కి వెంటనే కోపం వచ్చేసింది ఆడేవాడు మోడీ ఎవడు అమిత్ షా ఎవరు నా స నా సత్తా ఎండు చూపెడతానని వెళ్ళి అటు వీళ్ళతో కలిశారు లాలుబాళ్ళతో తీరా చూస్తే అది కాస్త ఎదురు దెబ్బ తగిలినటువంటి పరిస్థితి మొదట సక్సెస్ అయ్యారు ఆ తర్వాత అక్కడ చివరికి ఈయన అవినీతి ముఖ్యమంత్రి కింద మిగిలిపోయే పరిస్థితి వచ్చేటప్పటికి మళ్ళీ ఇటు పరిగెత్తుకుని వచ్చాడు ఓవరాల్గా చూసుకుంటే గతంలో అటు బయటికి పోయినటువంటి నితీష్ కుమార్కి ఎదురు దెబ్బ తగిలింది పార్లమెంట్ ఎన్నికల్లో చివరికి పద్దెనిమిది సీట్ల నుంచి రెండు సీట్లకు పరిమితమయ్యేటువంటి దశ వచ్చింది అప్పుడే తాను ఆదుకున్నానంటూ ప్రశాంత్ కిషోర్ తాజాగా నితీష్ కుమార్ చిట్టా విప్పడం అన్నటువంటిది అసలు లెక్కలు అంటే గత రెండు మూడు రోజుల నుంచి వీళ్ళిద్దరి మధ్యన మాటల యుద్ధంతో అసలు విషయాలు బయటపడుతున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ నన్ను అడుక్కున్నాడు అంటూ ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు రెండు వేల పద్నాలుగులో జరిగిన జనరల్ ఎలక్షన్స్లో నరేంద్ర మోడీ దెబ్బకి నితీష్ కుమార్ చిగురుటాకుల వణికిపోయాడు ఆ ఎన్నికలో కేవలం రెండు ఎంపీ సీట్లు మాత్రమే నితీష్ కుమార్ గెలుచుకోగలిగాడు అని ప్రశాంత్ కిషోర్ గుర్తు చేశాడు ఒక్కసారిగా పద్దెనిమిది ఎంపీ సీట్ల నుంచి రెండు ఎంపీ సీట్లకు పడిపోవడంతో బీహార్లో నితీష్ కుమార్ పరపతి పడిపోయింది దాంతో నితీష్ కుమార్ తన వద్దకు వచ్చి తనకు రాజకీయంగా మరలా నిలబెట్టమని నన్ను అడుక్కున్నాడు అని ప్రశాంత్ కిషోర్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు నితీష్ కుమార్ అభ్యర్థనకు చెలించిపోయి తాను రెండు వేల పదిహేనులో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్కి మరలా సీఎం చేశానని చెప్పి ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చాడు అంటే తన మాటిని సీఎం అయ్యాడు మళ్ళీ ఇక్కడ మాట మార్చుకున్నాడు అన్నటువంటిది